ఏ పార్టీ ఇప్పుడు ఈ రూలింగ్ లో ఏది వస్తది కాంగ్రెస్ వస్తది అంటారు కొంతమంది బీజేపీ అంటారు కొంతమంది మన బిఆర్ఎస్ ఏ మళ్ళా వస్తది హ్యాట్రిక్ కొడుతది అని అంటారు ఏమంటారు దీనికి బిఆర్ఎస్ ఏ వస్తది బిఆర్ఎస్ కాంగ్రెస్ కూడా బాగా ఊపులనే ఉన్నట్టు ఉన్నది అన్నారు ఆగమ్మ ఒక్క నిమిషం ఆగమ్మ కాంగ్రెస్ కూడా మంచి ఊపులు ఉన్నది అని అంటున్నారు కదన్న అంటున్నారు గానీ ఇంకా లేదు కదా ఉన్నదా నిజంగానే లేకపోతే పబ్లిక్ టాక్ అది లేదు టాక్ కాదు బిఆర్ఎస్ పాలన ఎట్లా అనిపిస్తుంది అన్న ఇన్నేళ్ళు తొమ్మిదేళ్ళు పాలించినారు కదా మంచిదే కదా మొత్తం సుకూన్నా ఉంది సిటీ మొత్తం మొత్తం సిటీ సుకూన్లా ఉంది కదా అంతేనా అంతే మరి చాలా మంది కొంతమందికి రావాల్సిన పథకాలు ఎవరికి వాళ్ళకి ఏం ఇది చేయలేదు అది మీ ఓటు ఎవరికంటే ఏమని చెప్తారు కేసీఆర్ ఎలక్షన్ల పండగ ఎట్లా జరుగుతున్నది అంత మంచిగా జరుగుతుంది కానీ మీరు ఇప్పుడు ఎలక్షన్ల ఓట్ల ఇక్కడికి వెళ్ళి వస్తున్నారా జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడు మాట్లాడడానికి స్వతంత్ర టీం నుంచి సామాన్యుడు వాయిస్ చెప్పనీకి వచ్చినామే అదే అంటున్నాం కొంతమంది ఏంటంటే ఆ నాయకుడు ఈ నాయకుడు నాయకుల పార్టీతో పంపించి గుళ్ళెన్ సప్పుడే వద్ద పెద్దయ్య మనం ఏమంటున్నాం అంటే సామాన్యుడు వాయిస్ నీ మనసులో ఏమున్నదో నీ మతిలో ఏమున్నదో తెలుసుకునే ప్రయత్నం అంతే అంతే కదా మన వాళ్ళకి చెప్తాం అంతే ఏ పార్టీ వస్తుంది అని అనుకుంటున్నారే మేము అది అని అంటలేము ఇన్ని వదిలే అయితే టీఆర్ఎస్ చేసినప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుందేమో అనుకున్నాం మరి ఏమొస్తుందో మనం ఏది వస్తుందో చెప్పలేము కదా ప్రజలు ప్రజలు చాలా మంది ఉన్నారు నేను ఒక్కని కాదు కదా నువ్వు ఇంత గొప్ప అనుభవంతున్నావు ఉండొచ్చు కానీ అనుభవం ఉంటాయి లేదని అంటలేను కానీ ఒకసారి కాంగ్రెస్ చేయాలి అని అనుకున్నాం చేస్తుందా పోతుందా తెలియదు నీ మనసు ఎటు కోరుకుంటున్నా మేమైతే కాంగ్రెస్ కి ఇస్తాం మీకు ఇస్తా కాంగ్రెస్ కి ఎందుకు ఇస్తాం అంటే ఏమని చెప్తావే అది ఊకే నువ్వే తింటావా వాడొకసారి తినాలి మరి 75 ఏళ్ళు తింటేనే తింటున్నారు కదా అంటున్నారు కదా వాళ్ళు తిన్నప్పుడు అప్పుడు వాళ్ళు పోయిరు ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలి కదా కొత్త వాళ్ళు తినాలి కదా తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ పోయి ఢిల్లీలో పెడదామంటే పెట్టుకొని ఉన్నది ఎక్కడ పోదు ఇక ఊడిపోదు వచ్చింది వచ్చింది ఈ అంకి చినిగిపోయిన దాకా ఎక్కడ పోదు ఈ అంకి చినిగిపోయినాక మాట వేరు అంతే కదా అమ్మ నువ్వు పని చేసుకుంటా మాట్లాడు నీతో మాట్లాడాలన్నది దేనికమ్మా ఓటు ఏ దానికని చేసావా ఇప్పుడు ఏం తప్పిపోయింది దాంతో ఓలేమ అన్నం పెట్టుకోలేరు మనకు కాంగ్రెస్ అన్నం పెడుతుంది అంటుంది కదా ఎవరు పెట్టారు కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు రేట్లు తగ్గిస్తా అంటున్నారు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు అట్లనే అంటారు ఎవరు మాట వాళ్ళు మాట్లాడతారు అక్క చెప్పక్క చెప్తున్నా కదా సార్ అస్తం గుర్తు రావాలి అని చెప్పిన ఒక మాట చెప్తాను అన్ని పెడతాడు ఆయన బీదల కోసం ఆలోచన చేసిండు అని ఇప్పుడు బీఆర్ఎస్ చేయట్లేదా చేయట్లేదు ఆయన 2000 పింఛన్ అనేది ఒకటే కానీ వీటి కాడల్లో ఏంది రేట్లు అన్నిటి కాడ రేట్లే ఉన్నాయి ఆడ ఇస్తున్నాడు ఇక్కడ పెడుతున్నాడు అంతే మీకేమైనా కేసీఆర్ పథకాలు అన్నీ అమ్మా బీఆర్ఎస్ తరపు నుంచి ఇండ్లు ఇస్తాను ఇండ్లు ఇవ్వలేదు కదా ఇండ్లు ఇచ్చానా ఆయన ఇచ్చిన ఇల్లే మీ ఓటు దేనికంటే నా ఇల్లు ఇంకా బోకులే ఉన్నాయి బోకులు తీసుకోలే నేను నేను ఎప్పుడైనా ఆస్థానికి వేసినాం మేము సరే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొన్ని రోజుల్లో ఎన్నికల పండగ అధికారంలోకి ఎవరు రాబోతున్నారంటే అధికారంలో అయితే నా దృష్టికి అయితే ఈసారి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది ఎందుకంటే చేంజ్ కావాలి ఎందుకు టీఆర్ఎస్ మాత్రం ఏది చేయలేదు మొత్తం గవర్నమెంట్ మొత్తం బేకార్ గవర్నమెంట్ వాళ్ళు అంటారు సార్ ఎంత లాస్ అయింది కాళేశ్వరం చూశారు కదా 130,000 కోట్లు అంటే పబ్లిక్ పైసా అంటే ఏంది మామూలుగా దేనికైనా పనికిచ్చిందా మరి అది బ్యాక్ వాటరు అవన్నీ నడుస్తూనే ఉన్నాయి మరి దేనికైనా యూజ్ అన్నయిందా అట్లా కూడా లేదు కదా మరి అంత లాసే కదా కానీ పథకాలు చాలా వరకు ఈ దళిత పథకాలు ఎవరికి కావాలి సార్ పథకాలు పథకాలు ఎందుకు దేని గురించి పథకాలు ఇస్తారు పథకాలు ఇస్తారు ఒక టైం అది ఒక లిమిట్ ఉంటుంది ఒక ఏజ్ లిమిట్కి ఇవ్వాలి పథకాలు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నాడు ఆతరా అది అంటే కొద్దిగా ఓకే అది నువ్వు వేరే పథకాలు పెట్టి ఏం చేయాలి రైతుకు ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు లాస్ అవుతారు వాళ్ళకు ఇదవుతారు వాళ్ళకి మంచిగా చేయాలంటే కొద్దిగా ఇన్సూరెన్స్ అవో ఇవో కవర్ చేయాలి అంతే కదా సార్ ఈ పథకాలు పెట్టి ఏం చేసుకుంటే జాబ్ ఇవ్వమనండి అదే ఒక యూత్కి ఇస్తే పైన ఎంత ఫ్యామిలీ బతుకు కదా కాంగ్రెస్ పార్టీ అట్లా చేసేదని అంటున్నారా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడైతే చేంజ్ కావాలి సార్ ఎప్పటికీ ఇల్లే రూల్ చేస్తారంటే కుదరదు కదా బీజేపీ పార్టీ కూడా బాగానే పవర్ఫుల్ ఉంది కానీ కొద్దిగా మొన్న తగ్గిపోయింది అది ఎందుకు తగ్గిందంటే ఏమో మళ్ళీ మన నాకైతే తెలియదు కానీ బండి సంజయ్ ఉన్నప్పుడు హ్యాట్రిక్ ఇద్దామని అనుకుంటున్నారా నాకైతే ఈ గవర్నమెంటే నచ్చలే టోటలీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది